Students, in today's class, we are going to discuss the prose fifth lesson, that is learning from the West. What is it? It is learning from the West, written by N.R. Narayana Murthy. N.R. Narayana Murthy. He is a great author, a great writer, a great industrialist, chairman of Infosys software company, especially. Each and everybody, they know very well about Infosys company. ఈ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనే లెసన్ రాసినటువంటి రచయిత గారు మనకి ఎన్ఆర్ నారాయణమూర్తి గారు. ఎన్ఆర్ నారాయణమూర్తి గారి యొక్క వైఫ్ గురించి కూడా మనం ఇంతకు ముందు లెసన్స్లో కొన్ని చదువుకున్నాం. సుధామూర్తి, ఆమె కూడా ఎక్సలెంట్ బుక్స్ అవి రాశారు. ఈ ఎన్ఆర్ నారాయణమూర్తి గారు మరి చక్కగా కష్టపడి ఇన్ హిజ్ లైఫ్ ఈ డెవలప్డ్ అండ్ ఎస్పెషల్లీ ఈ ఎస్టాబ్లిష్డ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, దట్ ఈస్ ఇన్ఫోసిస్ కంపెనీ. ఇన్ఫోసిస్ కంపెనీ గురించి తెలియని వాళ్ళు ఉంటారు. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ కంపెనీ. And one important point of this particular lesson is, in this lesson he is telling about the values which we have to learn from the Western countries. మన ఈ లెసన్ ద్వారా అలాంటి గ్రేట్ పర్సన్ నారాయణ మూర్తి గారు మనం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పశ్చిమ దేశాల నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయన్నమాట. వాటిని మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. యాజ్ వీఆర్ ఇండియన్స్, అఫ్ కోర్స్ వీ మే బి గ్రేట్, బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఇట్ ఈస్ the way of learning, we have to learn from Western countries regarding some good qualities. మరి ఈ యొక్క లెసన్ ఏంటంటే, ఎ బెటర్ ఇండియా ఎ బెటర్ వరల్డ్ ఒక బుక్ ఉందండి, ఆ పేరు ఏంటంటే ఎ బెటర్ ఇండియా ఎ బెటర్ వరల్డ్ అనే బుక్ నుంచి తీసుకోబడింది ఈ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. ఈ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ రాసినటువంటి వ్యక్తి ఎవరైనా మనకి నారాయణ మూర్తి గారు. ఈయన ఏ సందర్భంలో ఈ స్పీచ్ ఇచ్చారు? యాక్చువల్లీ ద లెసన్ ఈజ్ ఎ స్పీచ్, ద హోల్ లెసన్ ఈజ్ ఎ స్పీచ్. ఈ లెసన్ అంతా కూడా ఒక ఉపన్యాసం అనమాట. వేర్ డిడ్ హీ మేక్ దిస్ స్పీచ్ వేర్ డిడ్ హీ డెలివర్ దిస్ స్పీచ్? హీ డెలివర్డ్ దిస్ స్పీచ్ ఎట్ లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఇన్ న్యూఢిల్లీ. ఎట్ ద టైమ్ ఎస్పెషల్లీ హీ వాజ్ ఇన్వైటెడ్ టు టేక్ లాల్ బహదూర్ శాస్త్రి అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్. ఏంటంటే అది ఢిల్లీలో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్, ఈ దీనికి సంబంధించి ఒక అవార్డు ఇవ్వడానికి ఎవరిని పిలిచారంటే మనకి నారాయణమూర్తి గారిని ఢిల్లీ పిలవడం జరిగింది. ఆ సందర్భంలో నారాయణమూర్తి గారు ఈ అడ్రస్ ఆల్ ద గ్యాదరింగ్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని మిగతా వాళ్ళని అందరినీ అడ్రస్ చేస్తూ అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనే లెసన్ అనమాట. బై అబ్జర్వింగ్ దిస్ లెసన్, బై రీడింగ్ దిస్ లెసన్, we have come across some important points in the lesson. Manaki lesson mottanni manam observe chesinatayite telusukunnatayite andulo konni mukhyamaina vishayalu meeku board meeda kuda rayadam jarigindi. Mana suppose we learn all these important points, then it is sufficient for us to get an idea regarding this lesson, learning from the west. Learning from the west ki sambandhichi mukhyamaina vishayalu manam discuss chesukobothunnam and chaala vishayalu chepparu. More responsibility about society. This is very good quality that we should learn from foreigners. From foreigners in the sense, Western countries, England kavachu, European countries, America kavachu, Britain kavachu, next Australia kavachu, ila pachima deshala nunchi, paschatya deshala nunchi, manam nerchukodanga goppa quality edaina unda ante adi responsibility about the society. Because they give priority to societal problems. వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్కి మాత్రమే కాకుండా సొసైటీ ప్రాబ్లమ్స్ కూడా, సొసైటల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా చక్కటి ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఎలా ఉంటుందంటే, మన ఇండియాలో జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉంటాయి. మన ఫ్యామిలీ సిస్టమ్ ఒక చక్కటి ఫ్యామిలీ సిస్టమ్ అనమాట. బాబాయిలు కానీ, మామయ్యలు కానీ, అత్తయ్యలు కానీ, పిన్నులు కానీ, ఇలా ఒక చక్కటి జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది మనకి ఇండియాలో. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తూ ఉంటాము, ఆనర్ చేస్తూ ఉంటాము. పిల్లల్లో కూడా మరి అన్నయ్యని అక్కని ఇలా అందరూ కూడా మిగతా చిన్నపిల్లలు రెస్పెక్ట్ చేస్తుంటారు. ఇలా ఒక గుడ్ ఫ్యామిలీ సిస్టమ్ అని. అలాగే ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు, ఇమీడియట్లీ రియాక్ట్ అవుతారు. ఓకే, యాజ్ ఫర్ యాజ్ ఫ్యామిలీస్ కన్సర్న్డ్ ఇండియన్స్ ఆర్ గుడ్, నో డౌట్. ఆ విధంగా ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనం చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తాం. కానీ సమాజానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక సమస్య వస్తే, ఒక ఇబ్బంది వస్తే, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే, వీ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ అవర్స్. ఈ ప్రాబ్లం అంత కాదు, గవర్నమెంట్ షుడ్ సాల్వ్ ఇట్, సంబడీస్ ఈస్ దేర్, దే షుడ్ సాల్వ్ ఇట్. మిగతా వాళ్ళకి సంబంధించి మనకు సంబంధం లేని విషయంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. మరి అదే వెస్టర్న్ కంట్రీస్ అయితే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు, వెస్టర్నర్స్ ఈవెన్ సొసైటీకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. సొసైటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యామిలీస్ కలయికే సొసైటీ. అలాంటి సొసైటీ అంటే ఏదో పెద్ద విషయం కదా మనం పక్కన పెట్టేస్తాం,
ఎక్కడ ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్లో ఫ్యామిలీతో పాటుగా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా వాటిపైన కూడా దృష్టి పెడుతూ తమ వంతు బాధ్యతగా వాళ్ళు సాల్వ్ చేస్తుంటారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తుంటారు. ఇక్కడ మనం ఏదైనా ప్రాబ్లం అన్నా ఒక స్ట్రీట్లో లేకపోతే మన ఇంటి పక్కన ఉన్నా మన ఇంటి వరకు ఏదో ఆలోచిస్తాం కానీ ఆ స్ట్రీట్లో ఉన్న ప్రాబ్లం గురించి మనం కూడా ఆలోచించాం. ఎందుకంటే అది ఎవరో ఎక్స్ చేయాల్సిన వర్క్, అది మనకెందుకు ఎవరో ఫోన్ చేస్తారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు. సో లైక్ దట్ అవర్ మైండ్ సెట్టింగ్ ఈజ్ ఇన్ సచ్ వే. కానీ మన ఫారినర్స్ దే డోంట్ థింక్ సో. They'll take responsibility not only recording their family but also about especially the society. So man, our quality needs now sort of the foreigners. Next, one more important quality of this particular lesson is that is corruption free. అంటే కరప్షన్ ఫారిన్ కంట్రీస్లో లేదని చెప్పదలుచుకోలేదు మన లెసన్ ద్వారా. నారాయణమూర్తి గారు నేను ఎదురు చెప్తున్నంత అంతా కూడా ఎవరు చెప్పారు, ఎవరు ఇచ్చారు స్పీచ్, ఎక్కడిచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్, అక్కడ మరి లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్లో ఇచ్చినటువంటి నారాయణమూర్తి గారి యొక్క ఉద్దేశం అన్నమాట. ఆయన ఒపీనియన్, ఆయన స్పీచ్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఆయన ఏమంటారంటే ఫారిన్ కంట్రీస్లో కరప్షన్ కంపేర్ టు ఇండియన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఫ్రీ తక్కువ ఉంటుంది అనమాట. మన కరప్షన్ ఫ్రీ సొసైటీ కాదు, ప్రతి విషయంలో మనం కరప్షన్ చూస్తూనే ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే డాక్టర్ కేఎల్ రావు, ఈయన ఒక మంచి ఇంజనీర్. ఈయన ఏం చేశారంటే నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని కొలాబరేట్ చేస్తూ, కోఆర్డినేట్ చేస్తూ, లింక్ చేస్తూ, వాటర్ రిసోర్సెస్ పెంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడానికి నార్త్ ఇండియాలో ఉన్న రివర్స్, సౌత్ ఇండియాలో ఉన్న రివర్స్ని కోఆర్డినేట్ చేస్తూ, లింక్ చేస్తూ ఒక వాటర్ గ్రిడ్ని ఫామ్ చేద్దామన్నారు. చక్కగా ఒక వాటర్ గ్రిడ్ ఫామ్ చేయడం వల్ల కరువు రాకుండా భారతదేశంలో నివారించవచ్చని చెప్పేసి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అంటే ఏదైనా సరే వాళ్ళకి పొలిటీషియన్స్కి లాభం ఉండే విధంగా, ఆఫీసర్స్కి లాభం ఉండే విధంగా ఉన్నటువంటి ప్రాజెక్టులను వాళ్ళు టేకప్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ మనకి కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు, చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళు కరప్షన్ కేసెస్లో చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు, దొరుకుతూ ఉంటారు. పొలిటీషియన్ గారు అయితే 10 ఇయర్స్ పాటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేయలేదు. ఎవరో ఇలాంటి వాళ్ళు అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకు సబ్మిట్ చేయలేదు సార్, మీరు చాలా 10 ఇయర్స్ నుంచి ఇది ఎలా సాధ్యమైందంటే నేను మర్చిపోయాను అన్నాడు. ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయడం మర్చిపోతారండి, ఎందుకంటే అది ఆర్డినరీ ఇష్యూ కాదు. కాకపోతే అతను ఒక రూలింగ్ పార్టీ మెంబర్ కాబట్టి, పొలిటీషియన్ కాబట్టి అది ఆయనకు సాధ్యమైంది. అదే వేరే వాళ్ళు అయితే వెంటనే గవర్నమెంట్ ఇష్యూడ్ ఇమీడియట్లీ ఇనిషియేట్స్ ఇన్ యాక్షన్ అగెన్స్ట్ సచ్ పీపుల్. ఆ విధంగా రూలింగ్ పార్టీ మెంబర్స్ కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఈ విధంగా వాళ్ళని పవర్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అది ఎక్కువగా మనకి ఇండియాలో కనిపిస్తూ ఉంటుంది, ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది, ఉండదని కాదు, కొంచెం కంపారిటివ్గా బెటర్ అనమాట. ప్రయారిటీ టు సోషల్ ప్రాబ్లమ్స్ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ సో ఇన్ ఫారిన్ కంట్రీస్ ప్రయారిటీస్ ఆల్సో గివెన్ ఈక్వల్ ప్రయారిటీస్ గివెన్ టు సొసైటల్ ప్రాబ్లమ్స్. ఫ్యామిలీ ఇష్యూస్కి మాత్రం కాకుండా సామాజిక సమస్యలపైన కూడా వాళ్ళు ఎక్కువగా పోరాటం చేస్తూ ఉంటారు. అండ్ అకౌంటబిలిటీ అండ్ మోర్ ఓవర్ ఇన్ ఇండియా అకౌంటబిలిటీస్ సమ్వాట్ ఇట్ డిసపియర్స్. అకౌంటబిలిటీ అంటే ఏంటి? బాధ్యత. ఎంత పెద్ద ఆఫీసర్ అయితే అంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఆర్మీస్ బుక్స్ బ్లేమ్ ఆన్ అదర్ పీపుల్ అండ్ అదర్ సబార్డినేట్స్. ఈ పెద్ద పెద్ద ఆఫీసర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే బాధ్యత లేకుండా ఉండడం అనేది కొంచెం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇండియన్ సొసైటీలో, ఇండియన్ గవర్నింగ్ సిస్టంలో. అదే ఫారిన్ కంట్రీస్ అయితే ఇది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట, బెటర్గా ఉంటుంది వాళ్ళకి మనం కంపేర్ చేసుకున్నప్పుడు. కాబట్టి మనం అకౌంటబిలిటీ అనేది ద మోర్ యు ఆర్ రెస్పాన్సిబుల్, ఎస్పెషల్ రెస్పాన్సిబిలిటీ పెరిగే కొద్దీ ఆ పోస్ట్కి ఆ డెసిగ్నేషన్కి వీళ్ళు ఎలా ఉంటారంటే ఆన్సరబుల్గా బిహేవ్ చేయరు, మాకు వాళ్ళని డామినేటింగ్ బిహేవ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ సార్ట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ అవర్ సొసైటీ. సో అకౌంటబిలిటీ షుడ్ బి ఇంక్రీజ్డ్. బాధ్యత అనేది ఖచ్చితంగా ఆఫీసర్స్లోను, పొలిటీషియన్స్లోను, గవర్నమెంట్లోను మనం ఫైండ్అవుట్ చేసినట్టే ఇది కంపారిటివ్గా చాలా బెటర్గా ముందుకెళ్తాం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఫారిన్ కంట్రీస్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మనం ఎంత హైయెస్ట్ పొజిషన్లో ఉన్నప్పటికి కూడా, ఎంత గ్రేటెస్ట్ పొజిషన్లో ఉన్నప్పటికి కూడా మన పని మనం చూసుకోవడం. అలాగే నెక్స్ట్ ఇంకోటి లోయెస్ట్ పొజిషన్లో ఉన్న వాడిని, సబార్డినేట్స్ని మనం ఈక్వల్ రెస్పెక్ట్ చేస్తాం, రెస్పెక్ట్ చేయాలి. మనం ఇక్కడ ఏం చేస్తాం, వైట్ కలర్ జాబ్స్ వాళ్ళనే అంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ని, పెద్ద పెద్ద ఉద్యోగులు మాత్రం గౌరవిస్తూ ఉంటాం మన ఇండియన్ సొసైటీలో. అవే ఉద్యోగాలైనట్టు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, కామన్ పీపుల్ని మనం ఏం చేస్తామంటే కొంచెం తక్కువగా చూస్తాం. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఇండియాస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో ఎంత వాడు ఇండిపెండెంట్గా జీవిస్తే వాడు గొప్పవాడు అక్కడ. అది చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగం అనేది క్వశ్చన్ కాదు అక్కడ, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఇన్ ఇండియన్ సొసైటీ ఇట్ జస్ట్ వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ దిస్ పాయింట్ దట్ ఈస్ నథింగ్ బట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనకు కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదో మన యొక్క పొజిషన్ తగ్గిపోయినట్టుగా భావిస్తారు. ఈ యొక్క డిగ్నిటీ అనేది అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది స్థాయిని బట్టి, వ్యక్తిని బట్టి,
మనం గౌరవించడం కాకుండా అతని చేసే వర్క్ యొక్క క్వాలిటీని బట్టి ఇవ్వాలి. చిన్నవాడు చిన్న ఉద్యోగం చేస్తాడు, పెద్దవాడు పెద్ద ఉద్యోగం చేస్తాడు, అందరూ ఆఫీసర్ ఉద్యోగం చేస్తే ప్యూన్ ఉద్యోగం చేసేవాడు ఎవడంటాడు అలా అని చెప్పి ప్యూన్ మనం తక్కువ చేస్తే ఒక స్కావేజర్ తక్కువగా చూస్తే ఆ డ్యూటీ కూడా చేసేవాడు కూడా గొప్పవాళ్ళు. ఎవరి డ్యూటీ వాళ్ళకి గ్రేట్ అనమాట. డ్యూటీ ఈస్ గాడ్ అనే ప్రిన్సిపల్ని మనం నమ్మవలసిన అవసరం ఉంది. మన ఫారినర్స్ ఖచ్చితంగా అది ఫాలో చేస్తారు అన్న ప్రొఫెషనలిజం అండ్ మెరిటోక్రసీ. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రొఫెషనలిజం. మెరిటోక్రసీ ప్రొఫెషనలిజం ఈక్వల్లీ దే ఆర్ రెస్పెక్టెడ్ అండ్ దే ఆర్ గివెన్ ప్రయారిటీ ఇన్ ఫారిన్ కంట్రీస్. అంటే వృత్తిలో నైపుణ్యత, మేధా సంపత్తి, ఎస్పెషల్లీ చక్కటి మెరిట్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు ఫారిన్ కంట్రీస్. మన ఇండియాలో అయితే మెరిట్ అనేది ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం రికమెండేషన్స్కి అలాగే నెక్స్ట్ మనం మరి ఆ విధంగా వారికి స్కిల్ తక్కువైనప్పుడు కూడా రిలేటివ్స్ అయితేనో లేదా ఇంకో రకంగా వాళ్ళు మనం డామినేట్ చేసినట్టయితే మనం వాళ్ళ యొక్క విషెస్ని డిజైర్స్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. మెరిట్ ఉంటేనే వాళ్ళకి ఈక్వల్ ఆ పోస్ట్ ఇవ్వాలి. మెరిట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చుట్టం అవనివ్వండి లేకపోతే ఫ్రెండ్ అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి, వీ షుడ్ నాట్ కేర్ ఫర్ ఇట్. బట్ ఫారిన్ కంట్రీస్ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఇన్ ఇండియన్ సొసైటీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో మెరిటోక్రసీ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి మన ఇండియన్స్ ఎప్పుడంటే ఇండియా డెవలప్ చేసుకోవాలంటే. ప్రొఫెషనలిజం వృత్తి నైపుణ్యత ఎలా పెరుగుతుంది, మెరిటోక్రసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నట్టే ఆ విధంగా ముందుకెళ్ళడానికి ఈక్వల్గా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మన ఇండియన్స్లో ఉన్నటువంటి ఏంటంటే వీఆర్ ఇంటిమేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ. వీఆర్ ఇంటిమేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ. అవతల వ్యక్తులతోటి ఎక్కువగా మనం పూర్తిగా వాళ్ళని అర్థం చేసుకోకుండానే ఎక్కువ క్లోజ్ అయిపోతూ ఉంటాం, మన పర్సనల్ విషయాలు చెప్పేస్తుంటారు. ఫారినర్స్ అయితే అలా వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ చేసి మనల్ని అర్థం చేసుకుని అప్పుడు వాళ్ళు క్లోజ్ అవుతారు, వాళ్ళ పర్సనల్ విషయాలు డిస్కస్ చేస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నారాయణ మూర్తి గారు ఏం చెప్తున్నారంటే ఒకసారి బెంగళూరు టు మంత్రాలయం ఆయన ట్రావెల్ చేస్తున్నారు. బెంగళూరు టు మంత్రాలయం ఎవరో సమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ట్రైన్ ఎక్కారు. ఒక 5 మినిట్స్ జర్నీకి 5 మినిట్స్ పరిచయానికి అతను అంటాడు నారాయణ మూర్తి గారిని, వాళ్ళ కంపెనీ ఎండికి ఫోన్ చేసి తనకు మంచి పోస్టింగ్ ఇమ్మని ఉద్యోగం తీసేయొద్దని మంచి శాలరీ ఇచ్చే విధంగా మాట్లాడమని జస్ట్ 5 మినిట్స్ పరిచయానికి ఆ ఎంప్లాయీ మరి నారాయణమూర్తి గారిని వాళ్ళ ఎండికి ఫోన్ చేసి విధంగా మాట్లాడమనడం చూసి నారాయణమూర్తి గారు ఆశ్చర్యపోయారు. లేకపోతే ఆయన పర్సనల్ విషయాన్ని కూడా షేర్ చేసేస్తున్నాడు. ఒక 5 మినిట్స్లో ఆ ఎంప్లాయీ ఇతనికి ఏమర్థం అవుతుంది నారాయణమూర్తి గారికి ఈ రికమెండేషన్ చేసి గొప్పగా ఇతని గురించి అతను చెప్పడానికి, అలా ఉంటుంది అనమాట మరి ఇండియన్స్ యొక్క యాటిట్యూడ్. అంటే మనం ఇంటిమేట్ కాకుండానే వాళ్ళకి క్లోజ్ అవ్వకుండా అని పర్సనల్ విషయాలు చెప్పేస్తూ ఉంటాం. ఫారినర్స్ అలా కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే క్లోజ్ అయిన తర్వాత వాళ్ళ పర్సనల్ విషయాన్ని మనతో డిస్కస్ చేస్తారు. సో ఇట్ షుడ్ బి లెర్న్ బై ఇండియన్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ రెస్పెక్ట్ టు కాంట్రాక్చువల్ అబ్లిగేషన్. హియర్ గవర్నమెంట్స్ వెన్ ద గవర్నమెంట్ చేంజెస్ ద నెక్స్ట్ గవర్నమెంట్ విల్ నాట్ రెస్పెక్ట్ ద కాంట్రాక్చువల్ అబ్లిగేషన్. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా కంపెనీలతో వ్యక్తులతో చేసుకున్న ఒప్పందాలు మారిపోతూ ఉంటాయి. అంటే ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక ఒప్పందం చేసుకుంటాం కంపెనీతో, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుందా కాంట్రాక్టర్ రద్దు చేస్తుంది అనుకోండి, ఇంకా అప్లికేషన్ కాంట్రాక్టర్స్ని కాంట్రాక్చువల్ అప్లికేషన్ని మనం ఏం పాటించినట్టు. అంటే గవర్నమెంట్ మారినంత మాత్రాన మనం కంపెనీలతో వ్యక్తులతో చేసుకున్న ఒప్పందాలు మారిపోకూడదు. అలా చేసినట్టయితే ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది, ఆ విధంగా మనకి విదేశీ పెట్టుబడులు కూడా మనకి రావడానికి తగ్గుతాయి, అలాగే మన కంపెనీస్ మీద మన గవర్నమెంట్ మీద ఫారిన్ కంట్రీస్కి ఫారిన్ కంపెనీస్కి నమ్మకం పోతుంది అనమాట. కాంట్రాక్చువల్ అప్లికేషన్ వైలేషన్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది ఇన్ ఇండియా. ద వైలేషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ అప్లికేషన్ అంటే అర్థం ఏంటి, కాంట్రాక్చువల్ అప్లికేషన్స్ని మనం కొంచెం తక్కువగా ఫాలో అవుతాం అనమాట. అంటే చేసుకున్న ఒప్పందాలని ఉల్లంఘిస్తూ ఉంటాం మన ఇండియన్స్, మన గవర్నమెంట్స్ కొంచెం అలాంటి విషయాల్లో మనం కేర్ఫుల్గా ఉండాలి ఫారినర్స్తో కంపేర్ చేసుకుంటే. అదర్వైజ్ వీ విల్ లూజ్ అవర్ క్రెడిబిలిటీ, మన మీద నమ్మకం పోతుంది అనమాట. అండ్ ఇంటలెక్చువల్ ఆనెస్టీ, అలా ఒక పక్క నుంచి పొలిటీషియన్స్ ఏం చేస్తుంటారంటే సెల్ ఫోన్ యూజ్ చేస్తుంటారు, సెల్ ఫోన్ యూజ్ చేయమని చెప్పి జర్నలిస్టులు చెప్తూ ఉంటారు, మిగతాలు చెప్తుంటారు, అలాగే ఇన్వెస్టర్స్ చేయమంటుంటారు, ఒక పక్క నుంచి టెక్నాలజీని నమ్మినట్టు బిహేవ్ చేస్తుంటారు. ఆ విధంగా చేయడం అనేది చాలా పొరపాటు అని చెప్పేసి ఎవరంటారంటే ఇంటలెక్చువల్ కూడా మేధా సంపత్తిని కూడా డెవలప్ చేసుకునే విధంగా పొలిటీషియన్స్ ఆఫీసర్స్ హోల్ ఇండియన్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ దే షుడ్ బి ఆనెస్ట్. అలా ఎప్పుడైతే మనం ఉంటామో దాన్ని వీఆర్ ఏబుల్ టు డెవలప్ అవర్ ఇండియా అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ కంపారిటివ్లీ వెన్ వీ అబ్జర్వ్ అదర్ కంట్రీస్ దే ఆర్ సమ్ వాట్ బెటర్ దాన్ అస్, దట్ ఈస్ వై వీఆర్ అడ్వైజ్డ్ టు లెర్న్ ఆల్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్. కాబట్టి పాశ్చాత్య దేశాల నుంచి ఇలాంటి గొప్ప విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎవరన్నారంటే మనకి ఎన్ఆర్ నారాయణమూర్తి గారు అభిప్రాయపడుతూ ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. స్టూడెంట్స్, ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టుడ్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.